దాచేపల్లి పట్టణంలోని వెలుగు కార్యాలయంలో దాచేపల్లి క్లస్టర్ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ యుగంధర్ కుమార్ హాజరై మాట్లాడుతూ, సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 101 కోట్ల రూపాయల రుణాలు డ్వాక్రా గ్రూపులకు ఇవ్వటం జరిగిందన్నారు. శ్రీనిధి ద్వారా రుణాలు తీసుకున్న వారి వద్ద నుండి రికవరీ చేయడంలో వెనుకబడి ఉన్నామన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలు చెల్లిస్తున్నారు, కానీ శ్రీనిధి ద్వారా రుణాలు సకాలంలో చెల్లించడం లేదని, చెల్లించకపోవటం వల్ల కొత్త గ్రూపులకు రుణాలు ఇవ్వడానికి నగదు ఇబ్బందిగా ఉంటుందన్నారు. శ్రీనిధి అనేది మన సొంత బ్యాంకు కనుక ప్రతి గ్రూప్ సభ్యులు తీసుకున్న రుణాలను చెల్లించి మన సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అన్ని సంఘాలు ఇచ్చున్నాం. కొంతమంది మన శ్రీనిధిలో కొంత డిపాజిట్ చేశారు, దాని ఇంట్రెస్ట్ మనకు వస్తుంది. కానీ ఎక్కడైతే ఎస్ఐజీలకు ఇచ్చున్నామో అవన్నీ కూడా మీరు ఇమీడియట్గా మీరు ఏసీ గారు కానీ ఏపీఎంస్ కానీ సీసీలు కానీ వీళ్ళని త్వరగా గతంలో ఇచ్చిన లోన్లన్నీ కూడా మనం మళ్ళీ వాటిని వసూలు చేసుకునే కార్యక్రమం చేపట్టాలి. ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే, మన వాళ్ళు బ్యాంక్ లీకేజ్ వరకు బ్యాంకర్స్ వెంటబడుతూ ఉంటారు కాబట్టి వెంటనే కట్టేస్తాం. ఈరోజు మన జిల్లాలో దాదాపుగా పోయిన సంవత్సరం కూడా మన టార్గెట్ 950 కోట్లు అయితే 1250 కోట్లు పైనచ్చాం. ఈ సంవత్సరం కూడా 1125 కోట్లు కదా అనుకుంది, 1176 కోట్లు టార్గెట్ అయితే ఇప్పటికే దాదాపు 600 కోట్లు పైనచ్చున్నాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా 1176 కోట్లు మన యొక్క టార్గెట్ పెట్టుకున్నప్పటికీ మన ఖచ్చితంగా 1500 కోట్లు పైనస్తాం. నేను ఇప్పటికే 600 కోట్లు పైనచ్చాను. అయితే 680,000 కుటుంబాలు అంటే దాదాపు ప్రతి కుటుంబంలో 3-4 చొప్పున 30-35 లక్షల మంది మన యొక్క సంఘానికి మన సంఘంలో ఉంటారు. 680,000 సంఘాలంటే మన జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో మన యొక్క స్వయం సహాయక సంఘాలు కానోళ్ళు దాదాపుగా ఎవరు ఉండరని కూడా నాకు తెలిసి, వాళ్ళ పేదరికం నుంచి బయటపడే కార్యక్రమాల్ని ప్రతినిధి మనం చేస్తూ ఉండాలి. అది మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్లీనింగ్ మళ్ళీ కొత్తగా మళ్ళీ డేటా అప్డేషన్ కూడా మళ్ళీ చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చింది కదా ఆప్షన్ మళ్ళీ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ డేటా అప్డేషన్ కూడా మీరు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క సంఘాల యొక్క ఫోన్ నెంబర్లు, వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్లు, వాళ్ళ పేర్లు అవన్నీ కూడా వాళ్ళని తేడాలంటే వాటి మేనేజ్ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మనకి ఎన్ని కలిగి దాచిపోయింది మీ దగ్గర దాచేపల్లిలో మీ పర్ఫార్మెన్స్ మీ దగ్గర చూడాలి.